బాగుంది. చాలా రోజుల తర్వాత నా సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ చూడడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి, యూట్యూబ్ నుంచి, వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ నుంచి ఒక మూవీ రిలీజ్ అయింది అది. సో అలాంటిది చాలా రోజుల తర్వాత ఒక మూవీ థియేటర్కి వచ్చి నా మూవీ రిలీజ్కి ఇలా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అంటే చిన్న సినిమా బేసికల్లీ ఒక తక్కువ బడ్జెట్లో మాకున్న లిమిటేషన్స్లో మంచి క్రూ తోటి ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ లిమిటెడ్ స్క్రీన్ రిలీజ్ ఇది. సో మా కంటెంట్, మా ట్రైలర్స్, మా సాంగ్స్ నచ్చితే మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న సినిమాకి ఫస్ట్ త్రీ డేస్ థియేటర్ ఆక్యుపెన్సీ చాలా ఇంపార్టెంట్. సో మీకు టైం ఉంటే మా కంటెంట్, మా ట్రైలర్స్ నచ్చితే ఫస్ట్ త్రీ డేస్ సినిమాలో థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు బాగా. ఆల్రెడీ ఈరోజు గామి, భీమా రెండు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, అంటే ఆ రెండు వదిలేసి మీరు చూడాలంటే ఏదైనా ఒక యూనిక్ పాయింట్ ఉండాలి కదా. అంటే మా ట్రైలర్ చూడండి, యూనిక్ పాయింట్ ఏంటంటే బేసికలీ ఇది కిడ్నాప్ డ్రామా. బేసికలీ ఒక లాక్డౌన్ టైంలో మేము ఒక వీకెండ్ గెట్ అవేకి వెళ్తాం, నేను గర్ల్ ఫ్రెండ్. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే పనోళ్ళే మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు వచ్చామన్న సినిమా. ఈ మధ్యకాలంలో తెలుగులో కిడ్నాప్ డ్రామాస్ ఎక్కువ రాలేదు. సో మేము ఇక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ బేస్లో ఒక రాజ్కుమార్ హీరాని స్టైల్లో కొంచెం ట్రై చేసాము. సో మీకు మా ట్రైలర్ను, మా సాంగ్స్ నచ్చితే టైం ఉంటే వెళ్ళి చూడండి. ఆడియన్స్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా. థ్యాంక్ యూ బాబు, ది నెంబర్ వన్ బుల్షిట్ గై. థ్యాంక్ యూ.